తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు బ్లడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు భారీగా పాల్గొనడం జరిగింది. నాయకుడు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా హాస్పిటల్ నందు బ్లడ్ మరియు ఫ్రూట్స్ రోగులకు పంపిస్తాం జరుగుతుంది. కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడుండే రాజకీయ నాయకులతో పోల్చుకుంటే వీరేట్లు విలక్షణమైన నాయకుడు. కాకపోతే రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకు పాప ఆయనకి సెట్ కావట్లా. నాకు తెలిసి కరోనా పీరియడ్లో మీ జర్నలిస్టులకు కూడా తెలుసు దగ్గర దగ్గర ఒక రోజుకొచ్చి 700 కాల్స్ లిఫ్ట్ చేసి సేవ చేసిన నాయకుడు. అటువంటి నాయకుడు దొరకడు మనకి. అతని నాయకుడు అంటే మేము అనుచరులుగా ఉంటాం, మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తాం. ఖచ్చితంగా అటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరించాలని మీరందరూ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు. నేత కావల్లో పెద్ద ఆయన అని కలికి యానాది రెడ్డి తర్వాత మళ్ళీ పెద్ద ఆయనగా పిలుచుకునబడే మాజీ శాసనసభ్యులు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి మనుషులుగా మేము చేసుకుంటున్నాము. విష్ణువర్ధన్ రెడ్డి ప్రజల హృదయాల్లో నిలబడే వ్యక్తి. ఆయనకి కావలి అమ్మవారైన కలువాల శాంభవి దేవేండ ఎప్పుడు ఉండాలని ఆయన ఆయురారోగ్యాలతో 200 ఏళ్ళు 100 సంవత్సరాలు ఇట్లాంటి పుట్టినరోజు చేసుకోవాలని, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఉండాలని ఇక్కడ ఈ కార్యక్రమంలో మన గోసల గోపాలరెడ్డి పద్మారెడ్డి వీరి సమక్షంలో కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రోగులకు పేషెంట్లకు వాళ్ళకి పండ్లు రొట్లు పంచడం జరుగుతుంది. మా పెద్ద అయినా దీవెనలో మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ.